నమస్తే బాబాయ్. పేరు? నాగరాజు. నాగరాజు గారు, జగన్ గారి పాలన ఎలా ఉంది? పర్లేదు, ఒక రకంగా. ఒక రకంగా పర్లేదు. ఒక రకంగా అంటే ఏ రకంగా పర్లేదు? మామూలుగా ఏదో ఆటో వాళ్ళకి వీళ్ళకి అందరికీ డబ్బులు ఇస్తున్నాడు కదా. మీకు? మాకేమి ఇట్లేదు. పెన్షన్? మాకు పెన్షన్ లేదు. కార్డులే లేవు. ఏ కార్డులు లేవంటారు? ఏ కార్డులు లేవు. ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏమీ లేదు. ఎందుకు లేవు? ఏం లేదు. ఎందుకు లేవంటారు? మీరు అప్లై చేయలేదా? అప్లై చేసాం. ఇవి వచ్చింది, ఏడా పోయింది, ఏడా పోయింది. ఆ కార్డు చిన్న కార్డు ఇచ్చారు, పెద్ద కార్డు కాకుండా. అది అక్కడ పోయింది. ఇక అక్కడి నుంచి ఏమీ లేవు. ఇసుక్ గురించి ఏమంటారు? ఇసుక గురించి ఎలా ఇబ్బంది పెడతారు జనం? ఇసుక్ గురించి చాలా మటుకు బాధగానే ఉంది. ఎలాంటి దొరకలేదు కదా ఇసుక, అందుకని. ఇసుక మద్యపానం ముందు ముందు మనం తాగం. నిషేధం చేస్తానన్నారు కదా, నిషేధం అవుతుందా? అవుతుంది. మళ్ళీ అలా ఓపెన్ చేశారు కదా, డబ్బులు రేట్లు పెంచారు కదా. రేట్లు పెంచారు, అంతా బాగానే ఉంది. కొంత మటుకు ఇదే దాని గురించి. సరే బాబాయ్, జగన్ గారి పాలన ఎలా ఉంది? నాకు చాలా బాగా నచ్చింది. ఏ విధంగా నచ్చింది? ఏ విధంగా అంటే పోయినసారితో పోల్చుకుంటే ఈసారి బెటర్. ఏం బెటర్ అంటారు? ప్రతి ఒక్క దాంట్లో ఏదైనా. ఏమేమి ఒకసారి చెప్తారు? అది స్కాలర్షిప్లు అయినా కావచ్చు. ఓకే. మళ్ళీ ఉంటాయి కదా డ్వాక్రా మహిళలు, పేదలకి మద్యపాన నిషేధం. మద్యపాన నిషేధం సూపర్. సూపర్. మద్యపాన నిషేధం దగ్గరికి వద్దాం. సూపర్ అన్నారు. ఎగ్జాంపుల్ చెప్తా, నేను డైలీ ఇంటికి వెళ్తానా, మా ఊరు మధ్యల షాప్లో మందుల షాప్ ఉంటుంది, ఆటో ఎక్కి వెళ్తా. నేను మొన్న ఏం జరిగిందంటే ఆటో అతను ఏం చేశాడు, ఊరు ఆపి మందు తెచ్చుకోవడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే షాప్ మూసేస్తున్నాం, అయిపోయినాయి. షాప్ లేదు, క్లోజ్ చేస్తున్నాం, అయిపోయిందని. ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు, ఆటో డ్రైవరు ఇంకొక అతను ఫ్రెండ్. మూసేసరికి ఏంటి, వాళ్ళు బ్యాక్ వచ్చేస్తున్నారు, అమ్మో ఈరోజు 500 సేవ్ అయినాయి మనకి, ఏం చేద్దాం ఇంక ఈరోజు ఈ మంత ఇలా ఇంటికి వెళ్ళిపోవటమే అనుకుంటే వెళ్ళిపోతున్నారు. పక్కన ఫ్రెండ్ ఏమంటున్నాడు, ఈరోజు మనకు 500 సేవ్ అయినాయి అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు అతనికి 500 సేవ్ కదా ఆ రోజు. ఓకే. అదే అక్కడ వరకే మీరు మాట్లాడింది, అక్కడ బ్లాక్ ఎంత బ్లాక్లో అమ్ముతున్నారో తెలుసా మీకు? 24 గంటలు ముందు దొరుకుతుందంటే. అది బ్లాక్లో అమ్ముతున్నారు, రైట్లో అమ్ముతున్నారు, నేనే చూడలేదని ఆ బ్లాక్లో. నా కళ్ళకి కనిపింది, నేను చెప్పాను. నా కళ్ళ ముందు ఒక ఆయన 500 రూపాయలు సేవ్ చేసుకున్నా, ఒక ఆటో డ్రైవర్. రేపు పొద్దున తెల్లారితే సండే, రేపు పొద్దున ఆ ముందు బదులు రేపు పొద్దున చికెన్ మటన్ తెచ్చుకొని ఒక సమృద్ధిగా తింటాడు. నాకు తెలిసింది చూసింది అయితే అది బ్లాక్లో అమ్మాడా లిస్టులో అమ్మారు. బ్లాక్లో అమ్మితే కొద్దిగా గొప్ప అమ్ముతారు, పూర్తిగా అమ్మరు కదా. ఓకే. ఇసుక గురించి ఏమంటారు? ఇసుక అంటే వంద కొద్దిగా ఈ సంవత్సరం కొద్దిగా కొరత ఉంది. కొరతుందంటే చెప్పలేను అన్న, నాకేం తెలియదు. కాకపోతే వెంటనే నేను టీవీ డైలీ చూస్తాను, కొరత ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి, నేను డైలీ చూస్తున్నామన్నాను. వర్షాలు పడడం వల్ల ఇసుక తీయడం ఇబ్బంది, కాకపోతే కొద్దిగా అక్రమ ఇసుక అంటారు కదా, అవి పోవాలంటే ఇటువంటి ఒక అమలు చేయాలి. ఓకే. మీరు ఇసుక గురించి, ఇప్పుడు వర్షాలు వరదలు అంటున్నారు, లాస్ట్ 1 మంత్ నుంచి వర్షాలు వరదలు ఉన్నాయి. మీ జగన్ గారు సీఎం అయింది మేలో అయ్యారు, జూన్లో వర్షాలే లేవు. అప్పుడు ఎందుకు ఇసుక కొరత వచ్చింది, ఎందుకు ఇసుక ఇవ్వలేదు? అప్పుడు వాళ్ళ ప్లాన్ అనుకున్నారు. ఏం ప్లాన్? ఇసుక పాలసీ అని సంథింగ్ ఏదో పెట్టారు కదా, దానికోసం ఇసుకని ముందు ఫస్ట్ ఆఫ్ చేశారు. వాళ్ళకి తెలియదు కదా ఈ నెల నెక్స్ట్ ముందు ముందు వర్షాలు పడతాయని, బాగా ఇలా డ్యాములు ఫుల్ అవుతాయి, నీళ్ళు వచ్చేస్తాయని. మన జగన్ గారు ఏమన్నా ఇప్పుడు అధిక మంత్రులు ఏమైనా కలగన్నారా? కలగనలేదుగా. వాళ్ళు అనుకున్నారు, సో వాళ్ళు అనుకున్న ఇంప్లిమెంట్ చేస్తుంటాయని ఇలా వరదలు అవన్నీ వచ్చి డ్యాములు నిండిపోయి ఇసుక తీయడానికి ఇబ్బంది అయిపోయింది. సో ఇది అందుకని ఇసుక లేట్ అయిపోయింది. అంత లేట్ అయిపోయింది అంటారు? నాకైతే అదే, నేను చదువుకున్నా కాబట్టి నేను అలా ఆలోచించాను. మరి మీరు అందరూ చాలామంది చదువుకున్నారు కాబట్టి చాలామంది కరెక్ట్గానే ఆలోచించారు. ఇప్పుడు వాళ్ళు ముందు ఎస్టిమేట్ చేయలేదు కదా, ముందు వరదలు వచ్చేస్తే. మీకు మీ ఆ ఒక్క నెలలో ఎంతమంది కార్మికులు రోడ్డు మీద పడ్డారు తెలుసా? అది సమ్ వాట్. ఇప్పుడు వర్షాలు పడటం వల్ల చాలా మంది ఉపయోగపడ్డారు. ఒకటి కావాలంటే ఒకటి వదులు కావాలన్నా, కొంతమంది బాగుపడాలంటే కొంతమంది ఇబ్బంది పడతాయి. ఇప్పుడు రైతులు బాగుపడాలంటే వర్షాలు కావాలి, వర్షాలు కావాలంటే డ్యాములు నిండాలి, డ్యాములు నిండాలంటే
ఇసుక రాదు. కొంతమంది బాగుపడాలని కొంతమంది నాశనం అయిపోవాలన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. కొంతమంది బాగుపడాలంటే కొంతమంది కొన్ని కష్టాలు అనుభవించాలి కొన్ని రోజుల వరకు. ఆ కష్టాలు అయిపోయిన తర్వాత తర్వాత మొత్తం సుఖాలే ఉంటాయి. అది నా సుఖాలే ఉంటాయి అన్నారు కాబట్టి మే నెలలో రైతులకు వర్షాలు అవసరం లేదు. ఓకే, పని చేసుకునే వాళ్ళకి ఇసుక కావాలి. దాని గురించి నేను అడుగుతున్నా, ఆ నెల రోజులు ఎంత ఇబ్బంది పడ్డారో అని అడుగుతున్నా. జగన్ సీఎం అయింది ఇప్పుడు అన్న. జగన్ సీఎం ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశారు? ఎప్పుడు నాకైతే సరిపోయింది. మే 31 చేశారు. జూన్ నెల ఎండలే, వర్షం అనేది లేదు. అవును, సీఎం అంటే ఫైల్ మీద సంతకం పెట్టడం కాదు కదా. పెట్టారు కదా, ఒకసారి ఫస్ట్ సారే సైన్ పెట్టారు కదా ఫైల్ మీద. పెట్టారన్నా, ఎన్ని బోర్డులు అంటే ఇసుక మీద ఫైల్స్ మీద సంతకం పెట్టింది. ఒక సామాన్యుడు బతకాలంటే ఇసుకపోతే ఎలా వదిలేస్తా? సమస్య అది కాదు. ఇప్పుడు అన్ని చెక్ చేసుకోవాలి కన్నా, ఇప్పుడు పోయినసారి అవినీతి ఎంత ఉందో అవన్నీ చెక్ చేసుకోవడానికి వాళ్ళకి కనీసం 2-3 మంత్స్ పట్టిద్ది. అవన్నీ చెక్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేసుకొని అన్నీ ఒక వద్దాం అనుకున్నప్పుడు వర్షాలు పడ్డాయి. వర్షాలు ఇప్పుడు దీంట్లో ఇసుక ఇప్పుడు యాక్చువల్లీ ఇసుక అక్కడ నుంచి తెస్తారు. అవతల ఉన్నాయా అక్కడ ఎద్దుల బండ్లు వస్తాయి, అక్కడ నుంచి ఇసుక తీస్తారు. ఇప్పుడు వర్షాలు అయితే అక్కడ ఎలా తీస్తారు ఇసుక ఎద్దుల బండ్తో? ఇప్పుడైతే వర్షాలు లేవు కాబట్టి ఇప్పుడైతే తగ్గిన తర్వాత చిన్నగా ఇంకా ఇంప్లిమెంటేషన్ చేస్తారని అనుకుంటున్నాయి. చేయకపోతే మళ్ళీ వాళ్ళే నష్టపోతారు అధికారులు. కరెంటు కోతల గురించి అది నాకంత తెలియదు అన్నయ్య. కరెంటు కోతల గురించి అయితే నాకు అంత ఎస్టిమేషన్ లేదు, ఇవైతే బాగా తెలుసు. థ్యాంక్ యూ బ్రో. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? భాష వల్లి. భాష వల్లి భాష గారు, జగన్ గారు పాలన ఎలా ఉంది? ఓ రకంగా బెటర్దే అని అనిపిస్తుంది. ఏ రకంగా? స్టూడెంట్ పరంగా అయితే ఈ మధ్యనే 140,000 ఫిలప్ చేసినాడు. ఆ విద్యార్థులకు అయితే మంచిగానే అనిపించింది. ఉపాధి పరంగా అయితే ఉపాధి లేక కొంతమంది చాలామంది కరువు, కొంత భాగం రాయలసీమలో కొంత భాగం కరువు వచ్చింది. ఇక్కడైతే ఉపాధి ఇసుక కొరత అంటున్నారు, అదే ఎఫెక్ట్ అనిపిస్తుంది. ఇక్కడ ఇసుక కొరత చాలా తీవ్రంగా ఉంది. తీవ్రంగా ఉంది. చాలామంది రోడ్డు మీద పడ్డారు. రోడ్డు మీద పడ్డారు. మీరు బాగానే ఉందన్నారు, బెటర్ కానీ స్టూడెంట్ పరంగా నేను చెప్పింది. ఓకే, అంటే స్టూడెంట్ పరంగా ఒక్క పరంగానే తీసుకుంటే సరిపోదు కదా, మొత్తం రాష్ట్రం పరంగా తీసి చెప్పండి. రాష్ట్ర పరంగా అయితే ఇంకా చూడాలి కదా, ఒక 1-2 ఇయర్స్ అని అయితే చెప్పగలం ఎలా ఉందనేది. ఇప్పుడు 4 మంత్స్లో ఏం చెప్పలేదా? 4 మంత్స్ అయితే నేను చెప్పగలను, ఒక రకంగా బెటర్ది అని అనిపిస్తుంది. ఏంటంటే ఇంకా ఇది పెన్షన్ పరంగా అయితే అందరికి వచ్చేస్తున్నాయి. ఓకే, రైతు భరోసా నేను మొన్నటి నుంచి స్టార్ట్ చేసినాడు. అది మూడు భాగాలు అని చెప్పినాడు. అది కొంతవరకు అప్పుడు చంద్రబాబు నాయుడు 5 సార్లు అని చెప్తే దాన్ని ఎవరు పట్టించుకోలేదు. దీనికి చిన్న అమౌంట్కే 3 సార్లు అన్నందుకు కొంత ఇబ్బంది పడతారు. దాని గురించి పడుతుంది. ఇసుక కొరత గురించి చాలామంది కార్మికులు, చిన్న చిన్న కార్మికులు ఎంతమంది రోడ్డు మీద పడ్డారు? చాలామంది రోడ్డుని పడ్డారు. పండుగలు కూడా సరిగా చేసుకోలేకపోయినారు. మొన్న దసరా పండుగ కానీ ఇప్పటికి కూడా భారీ అల్లాడుతున్నారు ఇసుక కొరత వల్ల. నిర్మాణం కూడా ఎక్కువ చేపట్టలేకపోతున్నారు. మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం అయితే రేటు పరంగా అయితే ధరల పరంగా అయితే విచ్చలవిడికి పెంచడం వల్ల తాగడం తగ్గించవచ్చు అని అతని భావన. కానీ బానిసైనోడు మానాడు కదా. అది బానిసైనోడు మానాడు. ఓకే, మీరు చెప్పింది ఓకే. మరి దాన్ని రేట్లు పెంచడం వల్ల కొంత భాగం తగ్గించవచ్చు అనుకుంటున్నాడు. దానివల్ల ఎలా చేశారంటారు? ఆ రేట్లు పెంచడం వల్ల కొంత భాగం వదిలేసుకునే వాళ్ళు వదిలేవచ్చు. కానీ కొంతమంది అంటున్నారు ప్రభుత్వమే మెయింటైన్ చేస్తుంది కదా, అది కేవలం వైసీపీ నాయకులే చేస్తున్నారు అంటున్నారు. అది జరుగుతుందే అనిపిస్తుంది నాకు కూడా. ఎంతవరకు ఏంటని తెలియదా? తెలియదా. కరెంటు కొరత గురించి ఏమి? కరెంటు కొరత ఉంది భయా. కరెంటు కొరత ఉంది. బాగానే ఉంది, బాగానే కరెంటు కొరత బాగానే ఉంది. అంటే నేను స్టూడెంట్ పరంగా, విద్యార్థుల పరంగా చెప్తున్నాను. నోటిఫికేషన్ విద్యార్థి చదువుకోవాలన్నా కరెంట్ ఉండాలి కదా? ఉండాలి, ఉండాలి. దాన్ని చూస్తారు, మళ్ళీ దాని పరిష్కారం అనేది చూడొచ్చు ఒక 4 మంత్స్లో. కరెంట్ అయితే ఇప్పటికీ రావట్లేదు. అంటే మాది రాయలసీమ అన్న. మాది రాయలసీమ అయితే ఒక భాగం ఈ మధ్యన ఇప్పుడు ఒక 1 వీక్ అయింది కొరత ఉంది. మా సైడ్ ఇప్పటి వరకు అయితే కొరత లేదు మా కర్నూలు మాది. టీడీపీ చరిత్రలో ఎప్పుడు ఇంత తక్కువ సీట్ లేదు? టీడీపీ చరిత్రలో ఏముందంటే ఆ మనిషి కొన్ని చోట్ల అది బీజేపీ ఉమ్మడిగా ఉన్న బీజేపీతో కలవడం వల్ల కొంచెం వాళ్ళకి ప్లస్ అయిందా అనిపించింది ఇప్పటివరకు అయితే. దానివల్ల
ఇంకోటి మనిషి కొన్ని వాగ్దానాలు నెరవేరలేక. థ్యాంక్ యూ అన్న. ఓకే థ్యాంక్ యూ.